Subscribe to our channel and press the bell icon for the latest updates. Like, share and subscribe. మెగాస్టార్ చిరంజీవి మొన్న దసరా పండుగకు గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో పండుగను కబ్జా చేయబోతున్నాడు. వచ్చే ఏడాది 2023 సంక్రాంతి కానుకగా చిరు నుండి మరో సినిమా రిలీజ్ కానుంది. ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేర వీరయ్య. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెలలో ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేయాలని మేకర్స్ అంతా టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బాస్ పార్టీ అనే సాంగ్ రిలీజ్ అయిన వెంటనే కొన్ని విమర్శలు వచ్చినా ఇప్పుడు మాత్రం మెల్లగా స్లో పాయిజన్ లాగా ప్రేక్షకులకు ఎక్కుతుంది. మాస్ బీట్స్తో ఇన్స్టాంట్ చార్ట్ బాస్టర్ అయ్యింది. ఇక ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ ఒరసి రౌటేలా మెగాస్టార్తో ఆడిపాడనుంది. డీజే వీరయ్యగా మారి మెగాస్టార్ అదరగొట్టగా ఈ సాంగ్ మెగా ఫ్యాన్స్ను ఆకట్టుకుంటుంది. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో దూసుకుపోతుంది. 12 మిలియన్ వ్యూస్తో మరింత ఫాస్ట్గా ఈ సాంగ్ ఫ్యాన్స్ను అలరిస్తుంది. దీంతో డిఎస్పీకి మాస్ ఆడియన్స్ పల్స్ ఎలా పట్టుకోవాలో తెలుసు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలా బాస్ పార్టీ సాంగ్ మాత్రం నెటెంట ఆదరగొడుతుంది. దీంతో దేవిశ్రీ ఖాతాలో మరో చాట్ బస్టర్ చెరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మెగాస్టార్తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా వాల్తేర వీరయ్యను జనవరి 13వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.